ఎప్పుడైనా ఇంజన్లో ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో దించుతుంటారు విమానాన్ని కానీ సముద్రం మధ్యలో వస్తే ఏంటి ఆ పరిస్థితి నిన్న సంచలనం సృష్టించినటువంటి అంశం న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నుంచి బుధవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరిన కాంటాస్ సంస్థ చెందిన విమానం పసిఫిక్ మహాసముద్రం మీద గగంతలంలో ప్రయాణిస్తుండగా అనుకో అందుకో అందులో ఉన్నటువంటి ఓ ఇంజిన్ మరాయించింది దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి సాంకేతిక సమస్య కారణంగా పైలట్ల ఇంజిన్ని నిలిపేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు అత్యవసర సాయం మేడే కాల్ అర్థించారు విమానాలు అత్యంత అరుదైన ప్రమాదకరమైన సందర్భాల్లో మాత్రమే ఈ ప్రకటన జారీ చేస్తుంటారు పైలట్ల సమాచారం తప్రమత్తమైన సిడ్నీ విమానాశ్రయ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అగ్ని యంత్రాలు అంబులెన్సులు అత్యవసర సహాయక సిబ్బంది అందుబాటులో ఉంచారు మరో పైలట్లు మిగిలిన ఒక ఇంజన్తో విమాన ప్రయాణాన్ని కొనసాగించారు సుమారు గంట తర్వాత విమానం సురక్షితంగా సిడ్నీ విమానశ్రయం దిగడంతో అధికారులు పీల్చుకున్నారు విమానం దిగిన తర్వాత తమకు ఇంజిన్ ఫెయిల్ అయిన విషయం తెలిసిందని ప్రయాణికులు చెబుతున్నారు అంత జాగ్రత్తగా మేనేజ్ చేశారు ఆ విషయంలో సిబ్బందిని అభినందించాలా